बीजेपी राष्ट्र कार्यदर्शि रामिनेनी वेंकट कृष्णाराव आदेशानुसार गुड़िवाड़ा राष्ट्र कार्यवर्ग सभ्यु राजाबाबू आध्वर्यंलो राष्ट्र कौंसिल धार्मिक को कन्वीनर बीबीवी नरसिंहाराव गुड़िवाड़ा पट्टणानिकि चेंदिन नायकुलु प्रेसिडेंट अंकडाल सतीश एसटी नायकुलु देवरकोंड कृष्ण बीसी नायकुलु रूरल जनरल सेक्रेटरी मेका श्रीनिवासराव असेंबली सेक्रेटरी सूर्य गांधी कार्यकर्ता गुजरात बीजेपी अखंड मेजारिटी एडवसारी वरस गेलिपिंचिन गुजरात प्रजल नमका शुभाकांक्ष अलागे आंध्रप्रदेश बीजेपी पार्टी गेलिपिंचुकोवाल्सिन अवसर एंतैना उंदनी राष्ट्र अभिवृद्धि की प्रति ओक्करू आलोचिंची ओक्कसारी तम अमूल्यमैन ओटुनु बीजेपी पार्टी की वेसी गेलिपिंचवाल्सिंदिगा कोरारु। गुजरात राष्ट्रंलोने ఏడవసారి భారతీయ జనతా పార్టీ వరుసగా అధికారం చేపట్టడం అందరికీ శుభపరిణామం। ఎందుకంటే అభివృద్ధి కోరుకునే ప్రజలందరూ కూడా సుసంపన్నమైన భారతావనికి భారతావ నిర్మాణం కోసం పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారిని పనితీరును చూసి గుజరాత్లో డెవలప్మెంట్ని చూసి ఇవాళ ఈరోజు మరి ఈ ఫలితాలను గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది। ఎందుకంటే గుజరాత్ ఎలా ఉందో మన ఆంధ్ర ఎలా ఉందో ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఇంకా ఎప్పుడు ఈ బటన్ ఎప్పుడు కార్యక్రమాలు జరుగుతుంటే ఇంకా డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి। కేంద్రం పంపిస్తున్న డబ్బులు ఇటుపోతున్నాయి కూడా లెక్కలేని పరిస్థితి। ఇవాళ డిట్కో ఇల్లు ఇచ్చి 3 సంవత్సరాలు అయితే ఇప్పటికి కూడా ఇల్లు ఇవ్వలేదు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతుందా? ప్రజలు ఒకసారి గమనించి అభివృద్ధి వైపు మనం కూడా చూస్తే గుజరాత్ ఎలా ఉంటుందో అదే మోడల్గా ఒకప్పుడు గుజరాత్ కన్నా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండేది। అలాంటి పరిస్థితి దేశంలో అత్యధిక స్థాయికి రాష్ట్రం దిగజారిందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనే మీరు కూడా అర్థం చేసుకోవాలి। ఒకసారి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి గుజరాత్ వలె మనం కూడా రోల్ మోడల్గా ఉండాలంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని వైపు మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది। ఈసారి తప్పనిసరిగా ఒకసారి మార్పు చేయండి, మార్పు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, మనం కూడా అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఇవాళ ఏ పిల్లల్ని కలిపినా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామంటే హైదరాబాద్నో బెంగళూరునో ఢిల్లీనో ఎగదో అంటున్నారు, కానీ కనీసం మన ఆంధ్రప్రదేశ్ ఒక్క పేరు కూడా చెప్పట్లేదంటే మనకున్నటువంటి వనరులు ఎలా ఉన్నాయో మనకున్నటువంటి పరిపాలన ఎలా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి గుజరాత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై భారత్। సేవకుడిగా చౌకీదారుగా ఒక ప్రధానమంత్రి హోదాలో గత 1995 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రాన్ని అఖండ మెజార్టీతో ఒంటి చేత్తో గెలిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున గుజరాత్ ఎన్నికలు ఈ దేశానికి ఆదర్శం। ఆయన సామాన్య మధ్యతరగతి వ్యక్తిలాగా ప్రజలతో మమేకమై ఓటుని వినియోగించుకున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది। మరి ఇలా అలాంటి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక కరోనా విషయంలో తీసుకుంటే మరి అన్ని దేశాలకి ఆదర్శంగా నిలిచారు మనము మన ప్రధానమంత్రి గారు। అట్లాగే వితిన్ 5 సెకండ్స్లో ఆపి ఆ దాడిని ఆపి అక్కడున్న ముస్లిం శరణార్థుల్ని ఇతర దేశాలకు పంపించిన దాంట్లో కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు హైవేలు వేయడంలో కానీ అలాగే మరి కరోనాలో ఉచిత బియ్యం ఇవ్వడంలో కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వాలుగా చెప్పుకుంటూ పబ్బం కట్టుతూ ఉంది। రాబోయే రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత బలపడి బీజేపీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు ముందుకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ప్రతిపక్షాలకి రాబోయే రోజుల్లో చంపబెట్టిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా। భారత్ మాతాకు జై। భారతీయ జనతా పార్టీ 7వసారి అధికారంలో రావడం అది ఈయన 150 సీట్ల మీద 157 అధికారంలో రావడం ఫస్ట్ టైము భారతీయ జనతా పార్టీ అంత రావడం అది భారతదేశ యావత్తు వస్తుంది, భారతదేశం మొత్తం మోడీ గారే సరిస్మని గుర్తిస్తుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు భారతీయ జనతా పార్టీ రావడానికి దోహదపడుతుంది। గుజరాత్ ప్రజలు ఏమడం కట్ట భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని మాత్రం దృష్టిలో పెట్టిన ఓటేశారు, ఏ పార్టీ కలపని మాట నమ్మలేదు। మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ముందు ముందు అభివృద్ధికి ఓటేసి అభివృద్ధి పనులు ఓడించి అభివృద్ధి పట్టం కడతామని చెప్పి ఆశిస్తూ ఈ విజయం సాధించిన నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।
ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 157 సీట్లు గెలిచి అఖండ విజయం సాధించి మోడీ గారి నాయకత్వంలో తిరుగులేని మెజార్టీ ఇంతవరకు ఆ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంత మెజార్టీ రాలేదు సృష్టించింది. కాబట్టి మునుముందు మన ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని మరింతగా బలపరిచి ప్రజలకు ఏదోడు వాజోడుగా పెంచి మనందరం కృషి చేసి మన పార్టీని గెలిపించి మరి మన భారతీయ జనతా పార్టీని నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ గుజరాత్ ఎన్నికలు ప్రతిపక్షాలకి ఒక తెంపపెట్టుగా ఉండి మన భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో వచ్చే ఎలక్షన్లో వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని దానికి ప్రజల ఆశీస్సులు అన్నీ ఉంటాయని ఆశిస్తూ నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.